సహోదరి కరుణ ఎవరు? కరుణ ముందుకొచ్చేయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పీడిస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మా పిల్లల దగ్గర నుండి డాడీ, ఇప్పుడు మా పిల్లలు కూడా అదే పరిస్థితి డాడీ, మా పిల్లలకి కూడా అదే పరిస్థితి డాడీ. చాలా రోజుల దగ్గర నుండి ఇబ్బంది పడుతున్నా డాడీ. ఇంకా 1 వీక్ 15 డేస్ కింద అంటే ఇంకా ఘోరంగా అసలు ఇంకా డాడీ. ప్రతిరోజు మాంత్రికులు నా ఇంటి చుట్టూ పోస్తే నేను ప్రేరణ అయితే నేను కడుక్కుంటా డాడీ. దాన్ని దేవుని వైపు చూస్తున్నా డాడీ. నేను మాంత్రిక శక్తులు నిన్ను పీడిస్తున్నాయి. అవును డాడీ, నీ మీద ఉన్న మాంత్రిక శక్తులు నా కాళ్ళ కిందకు వస్తున్నాయి. చూడు యేసు నామములో, చూడు చూడు. ప్రతి చీకటి, ప్రతి దురాత్మ ఈ శరీరం మీద పనిచేసిన ఇక పనిచేయడానికి వెళ్ళు. అవి యేసు నామములు కాలిపోవును గాక. లేవరమా, ఎలా ఉంది? ఎలా ఉంది నీకు? ఫ్రీగా ఉంది. ఏసయ్య నిన్ను తాకాడు, దర్శనం చేసినాడు. పోయిన నెల ఇక్కడికి వచ్చాడు నేను. అట్లాగా ఇంటికి వచ్చినాక 2 డేస్ నేను వెళ్ళిన డాడీ. వెళ్ళిన తర్వాత మీరు నాకు కళ్ళలో వచ్చారు డాడీ. కళ్ళలో వచ్చి రాగానే భాషలతోటి నేను ప్రేయర్ చేసుకున్నా డాడీ. మళ్ళీ సెకండ్ డే డాడీ, సెకండ్ డే కూడా మళ్ళీ మీరు వచ్చారు డాడీ. మళ్ళీ మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆ మాంత్రిక శక్తులతోటి నేను ఇక్కడ విడుదల వెళ్ళి పొంది వెళుతా నేను అనేది దేవుడు నాకు దర్శనం. హల్లెలూయా, విడుదల పొందుకుని వెళ్తున్నావు. ధైర్యంగా ఉండు, నీకు సహాయం చేశాను దేవుడు. మీ మీద చీకటి శక్తులు అన్ని కాలిపోయాయి. ఓకేనా? గట్టిగా హల్లెలూయా అండి. హల్లెలూయా.